అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని చిత్రచెడు గ్రామంలో దాదాపు 400 ఎకరాల్లో వరి పంట నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావం వల్ల తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఈశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రామాంజనేయులు, హనుమాన్ పేర్కొన్నారు. అరుగాలం కష్టపడి సాగు చేస్తే వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. దాదాపు 100,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. చిత్రచేడు గ్రామము, పెద్దడుగురు మండలము, ఆంధ్రం జిల్లా. ఇక్కడ వరి వేసుకున్నాము. ఈ పంట కోసే ముందు నవంబరు ఫస్ట్ నుంచి వర్షం పడింది. వర్షం పడితే ఈ కోసుకోవడానికి టైం లేదు, బయటకు వేసుకున్న దానికి టైం లేదు. పెద్ద నష్టం జరిగింది. ఏమన్నా అధికారులు కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు. తెలిసినా కూడా పట్టించుకోలేదు. పట్టించుకున్న తర్వాత ఏమన్నా గవర్నమెంట్ నుంచి సాయం కాలా కానీ, లేదంటే ఈ వరి ఇంటికి తీసేవే కూడా ఈ రైతులకు చేత కాదు. చాలా ఇదంతా కూడా చాలా నీళ్ళ మునిగింది. ఒక దాదాపు 400 ఎకరాలు వేసుకున్నారు వరి. పత్తి కూడా అట్లే, ఇదే విధంగా పత్తి కూడా నష్టపోయినారు. రైతులకైతే ఎటువంటి లాభం లేదు. నష్టమే తప్ప కనీసం బతకడానికి కూడా ఇప్పుడు ఆధారం అనేది లేదు. బ్యాంకుల్లో కట్టుకోవడానికి ఉండదు. ఎటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. రైతుగా మాత్రం బతికేకి ఇది ఇబ్బందిగా ఉంది చాలా. కూలీల రేటు పెరిగిపోయింది. కూలీ తీసుకున్నా కూడా లాభం లేదు. ఈ మొత్తం అంతా మోసలు వచ్చినాయి. కొనేవాళ్ళు కూడా ఎవరు రారు. దీని గురించి పనికి పసులు తినే కూడా పనికి రాదు. ఎకరాకు దాదాపు 50,000 ఇప్పుడు ఖర్చు వచ్చి ఉంటుంది. రైట్. మా చిత్రచేడు గ్రామం, పెద్దోడూరు మండలం, ఆంధ్రపురం జిల్లా. మేము వచ్చేసి నవంబర్లో లాస్ట్ కోసం ఉంటాయి. మాకేం జరిగిందంటే ఒక 10 రోజుల నుంచి వర్షం వచ్చింది. ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ రైతులంతా మొత్తం 400 ఎకరాలు పెట్టారు. కాకపోతే మొత్తం నష్టమే. ఒక రైతు కూడా ఇంటికి ధాన్యం చేర్చుకునేకి లేదు. ప్లస్ వచ్చేసి కూలీల దగ్గరికి డబ్బులు ఇచ్చి కోపించుకున్నామనేది కూడా లేదు. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. మాకు వచ్చేసి ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి అయింది. కాకపోతే ఆ పెట్టుబడిలో కూడా ఒక 10,000 రూపాయలు కూడా మేము తీసుకునేది కూడా లేదు. ఈసారి 10-15 రోజుల నుంచి వర్షం వచ్చింది. చాలా నష్టపోయినాం రైతులకి. మాకు ఏదైనా ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి గట్టిగా చేపట్టాలని